కేసులున్న వ్యక్తులకు మాజీ సీఎం మంతెన పాడుతున్నారని, చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ పాషా అన్నారు. కడప నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులు బనాయించారని అన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి, మరి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ నిజంగా ఒక క్రిమినల్ని పిలుచుకొని భీమటంకు సంబంధించిన, అమ్మవారి పల్లెకు సంబంధించిన ముదుకృష్ణమ నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిజంగా ఆయన మాట్లాడుతున్న తీరు ఎలా ఉందంటే చాలా బాధాకరమైన విషయం. ఆయన మాట్లాడుతున్న తీరు ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అతని హిస్టరీ ఏదైతే ముద్దుకృష్ణమ నాయుడు భీమటంకు సంబంధించిన మండలానికి సంబంధించిన, కమ్మవారి పల్లెకి సంబంధించిన, గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఇతని మీద 6 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అతనికి వత్తాసు పలుకుతూ ఏదో చిన్న ఘర్షణ గ్రామంలో జరిగితే దానికి మన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అనే కోణాల్లో మాట్లాడడం అనేది ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద స్థాయి నాయకుడు అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి పత్రికలో మాట్లాడేటప్పుడు అతని బ్యాక్ హిస్టరీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పాలి అని చెప్పడం జరుగుతుంది. నిజంగా గత 5 ఏళ్ల కాలంలో ఏ విధంగా పరిపాలన జరిగిందో, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా అక్రమ కేసులు బనాయించారో, ఏ విధంగా వాళ్ళను ఏ విధంగా ఇదైతే అన్ని రకాలుగా వాళ్ళకందరికి కూడా ఏ విధంగా గ్రామాల్లో కూడా ఉండనీకోకుండా ఏ విధంగా చేశారో అవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయము. నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఈ విధమైన క్రిమినల్ని వెంటేసుకొని రావడము, క్రిమినల్కు వత్తాసుగా మాట్లాడడం అనేది ప్రజలందరూ కూడా ఎవరు సహించే పరిస్థితులు ఉండదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. అలాంటి వ్యక్తికి ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం, ఒక రౌడీకి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం నిజంగా చాలా దారుణంగా ఉంది.